గుర్తుంచుకునే మహోన్నత వ్యక్తి ఎస్పీ బాలసుబ్రమణి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ అన్నారు. సంకీర్తన కళా సమితిని ఏర్పాటు చేసిన మన బాలు స్వర సంకీర్తన కార్యక్రమాన్ని నెల్లూరు మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఆయన ప్రారంభించారు. 40,000 పాటలు పాడిన గొప్ప గాయకుడని ఆయన ప్రశంసించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి గరణివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షుడు కనకారావు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ బాబు, న్యాయవాది ఏవిఎస్ కృష్ణమోహన్, నెల్లూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు జయప్రకాష్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గాయని గాయకుల్ని తెర మీదకి తీసుకుని ప్రశాంత్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. బాటల్లో అభిమానులు, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ, అలాగే ఒరిస్సా, ఇటువంటి పొరుగు రాష్ట్రాల్లో ఎంతోమంది వీరాభిమానులు తలగట్టలేని అభిమానంతో అతని కోసం ఎదురు చూసే అభిమానులు ఉన్నటువంటి వ్యక్తిని మనం వ్యక్తిగా ఆపేస్తే అది కరెక్ట్గా ఉండదేమో. ఇటువంటి వ్యక్తి ఇంత క్వాలిఫికేషన్ పొందిన తర్వాత ఒక శక్తిగా రూపాంతరం చెందుతాడు. మరి అటువంటి ఒక శక్తి జన్మనిచ్చిన తండ్రి అయితే పునర్జన్మనిచ్చిన గురువు గారి కోసం ఒక పెద్ద సంస్థను స్థాపించి ఎంతోమంది సంగీత దర్శకులు కళా సమితి గత 13 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఆ యొక్క కళకి సంబంధించి సేవని నిస్వార్థంగా అందిస్తూ ఉన్నందులో ఒక శక్తి. అందులో ముఖ్యంగా కరకరాజు గారు, నా కెమెరా వెనక్కి పెట్టుకో, ఏవిఎస్ కృష్ణమోహన్ గారు, పెద్దలందరి సహకారంతో ఒక్క కళకే సంబంధించి కాకుండా కరోనా సమయాల్లో కూడా సేవను అందిస్తూ కళాకారులకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సపోర్ట్గా నిలబడి ఈరోజు 13 సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే చిన్న విషయం అయితే కాదు. అందరి గొప్ప వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఇలాంటి కళా సంస్థలు ముందుకు నడుస్తూ ఉన్నాయి. మనిషి ఏదైతే ఈరోజు గుర్తుల పరుగుల ప్రపంచంలో ఏదైనా మనకి శాఖ తీరాలి అంటే అది ఒక సంగీతమే తప్ప మరి ఒకటి లేదు. అలాంటి ఈ యొక్క కళా సమితి ద్వారా భారతీయ జనతా పార్టీ